హైదరాబాద్ లో గంట వ్యవధిలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎన్టీఆర్ మార్క్ కూషాయిగూడ ఆరంఘర్ లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్క్ లో హుసేన్ సాగర్ రైలింగ్ వాల్ మీదకు దూసుకెళ్లింది కారు. సాగర్ చివరన ఆకింది. ప్రమాద సమయంలో కారు ఇద్దరు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇక యాక్సిడెంట్ అవ్వగానే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుషాయిగూడ ఈసీఐఎల్ చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి కుషాయిగూడకు బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి అంబేద్కర్ ఐలాండ్ ను ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు బీభత్సం సృష్టించింది. కారు బైక్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కారు నడిపిన వ్యక్తి పరారయ్యాడు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు పోలీసులు. వీళ్ళంతా వీళ్ళు రాసి తీసంతా